श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. 10వ రాశి అయినటువంటిది మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. మకర రాశి వారికి ఘాతవారం మంగళవారము. మంగళవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది మకర రాశి వారు. అలాగే మకర రాశికి రాష్ట్రాధిపతి శనేశ్వరుడు. శనేశ్వరునికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణునికి కిలోంబా చొప్పున నల్లటి వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే, ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా, చివరికి ఐసీలో ఉన్నా కూడా మృత్యుదోషం తొలగిపోవాలన్న మృత్యుంజుని యొక్క ఆగ్రహానికి ప్రాతులవుతున్న సమయంలో నీలం రత్నం ధరించిన నలుగులను ధరించడం వలన అలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోయి మీకు అంతటా కూడా సఖ్యత చేకూర్చగలుగుతాడు శనేశ్వరుడు. అలాగే మకర రాశి వారికి ఉత్తరాశ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించవలను. మీరు శ్రవణ నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించవచ్చును. మీరు ధనిష్ఠ నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించిన ఎడల మీకు విశేషమైన ఫలితము లభించగలుగుతుంది. ఈ రాశివారు, ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వలన అనేకమైనటువంటి లాభదాయకంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. జీవితంలో మంచి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలను కూడా కలిసిరావు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నేత్రబాధలు, శిరోబాధలు, అనేకమైన శారీరక రుగ్మతలతోటి బాధపడవలసిన అవసరం వస్తుంది. అలాగే ఆదాయం కూడా సరిగా ఉండదు. అన్నింటా మీకు నష్టాలే ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండదు. బంధుమిత్రులతో కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. అన్నింటా అపజయమే ఉంటుంది. చాలా వరకు ఇబ్బందికరమైన వాతావరణంతో సతమతమవుతూ ఉంటారు. అలాగే ఏ పని కూడా చేయబుద్ధి కాదు. బుద్ధిమాంద్యత మీకు లభిస్తుంది, ఆవహిస్తుంది. దానివల్ల కోపం ఎక్కువగా ఉంటుంది. అనేకమైన సమస్యలతోటి కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ధనం వెచ్చించి చేసుకునే పూజలు ఉన్నాయి. లేదు, ధనము వెచ్చించలేము అనే వాళ్ళు వీలైనంత వరకు సుందరకాండ పారాయణ చేసుకోండి. అలాగే చండీ పారాయణ చేసుకోండి. అలాగే లలితా సహస్రం పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం వలన మీకు ఎలాంటి దుష్ఫలితాలను కూడా పటాపంచలైపోయి అన్నింట కూడా జయము చేకూర్చగలుగుతారు. అలాగే డబ్బు వెచ్చించి చేసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళు సుదర్శన హోమం చేసుకోండి. అన్నింట మీకు జయం చేకూరుతుంది. మృత్యుంజయ హోమం చేసుకోండి. అలాగే చండీ హోమం చేసుకోండి. ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థితిలోకి మరలా రాగలుగుతారు. ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. గమనించగలరు. సకల దేవతలందరూ కూడా మీకు అన్నింటా జయం చేకూర్చగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ.